హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకల్ తెలుగు ఛానల్. మా లోకల్ తెలుగు ఛానల్కి స్వాగతం. యాంకర్ సుమ గురించి మనం ఏం ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు. మంచి స్పాంటనిటీతో పాటు కామెడీ టచ్ ఉన్న గొప్ప యాంకర్. నిజానికి తను చేసే యాంకరింగ్ చూస్తే ఎవరైనా మంత్రముగ్ధులు అవ్వాల్సిందే. తను స్టేజ్ మీద నుంచిందంటే మంచి టైంపాస్ జరగాల్సిందే. అయితే మనం గమనించినట్టయితే బుల్లి తెర మీద, ఫెండి తెర మీద ఎంతో మంది జంటలు ప్రేమించి పెళ్లి చేస్తున్నారు. వానల్లో యాంకర్ సుమ కూడా ఒకళ్ళు. అయితే ఈ మధ్యకాలంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు బయటపెట్టారు. అది కూడా రాజీవ్ కనకాల సుమ కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాళ్ళిద్దరూ కలిసి కొన్ని నిజాలు వాళ్ళ ప్రేమ గురించి చెప్పారు. అయితే అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. యాంకర్, మీ ప్రేమ వివాహం జరిగింది, మీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది అని అడిగితే, ప్రస్తుతానికి మా దానిలో గొడవలేం లేవు, గొడవలు వస్తే మాత్రం అందరికీ తెలిసేటట్టుగా ఓపెన్గా చెప్తానని కామెడీ చేసింది సుమ. అయితే రాజీవ్ కనకాలని, మీరు సుమ గారిని ఎలాగ ప్రేమలోకి దింపారు అని అడిగితే, అమ్మో ఈ అందాల రాక్షసిని దక్కించుకోవడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, అటు తిరిగాను, ఇటు తిరిగాను, తిట్లు తిన్నాను, చెప్పు దెబ్బలు కూడా తిన్నానని చాలా కామెడీగా చెప్పారు రాజీవ్ కనకాల. అయితే ఒక రోజున సుమ వెంట పడుతున్నప్పుడు సుమకి కోపం వచ్చి వెనక్కి తిరిగి, ఇంకోసారి వెంట పడితే బాగుండదు, చెప్పుతో కొడతా అని వార్నింగ్ ఇచ్చిందిట. అయితే రాజీవ్ కనకాల మొదట్లో ఈ మాటకి భయపడ్డాట. ఆ తర్వాత ప్రేమలో ఇవన్నీ కామన్ అని చెప్పి, ఈ అమ్మాయి ప్రేమని గెలవటానికి ఈ మాత్రం పడలేనా అనుకుని మళ్ళీ వెంబడ పడ్డం మొదలుపెట్టాట. అయితే చిన్నగా సుమ కూడా రాజీవ్ కనకాలని ప్రేమించడం మొదలెట్టిందిట. అయితే ఒకరోజు వీరిద్దరూ కలిసి సినిమాకి వెళ్దాం అనుకున్నారట. సరే అని సినిమా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు రాజీవ్ సుమ వాళ్ళ ఇంటికి ఫోన్ చేశాట. అప్పుడు సెల్ ఫోన్లు లేవు కదండి, అందుకని ల్యాండ్లైన్కి ఫోన్ చేశాట. చేస్తే సుమ వాళ్ళ అమ్మ ఎత్తి చెడమడా తిట్టి ఫోన్ పెట్టేసిందిట. అయితే అప్పుడు ఆవిడే రాజీవ్ కనకాల అత్తగారట. చూసారా అండి, విధి ఎంత బలీనమైందో. ప్రేమికులు కాస్త పెళ్లి పీటలెక్కి వాళ్ళ జీవితాన్ని హాయిగా జరుపుకుంటున్నారు. అయితే సుమ రాజీవ్ కనకాలకి ఇద్దరు పిల్లలు. పెద్దబాబు ఆల్మోస్ట్ సినిమా ఫీల్డ్కి ఎంటర్ అయిపోయాడు కూడా. అదేనండి, మన శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి నటించిన నిర్మల కాన్వెంట్లో సుమ వాళ్ళ అబ్బాయి కూడా ఒక కీలకమైన పాత్ర పోషించాడు. ఇక సుమ రాజీవ్ కనకాలది దాదాపుగా ఒక మంచి సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. చూసారా, ఒకప్పుడు చెప్తో కొడతా అని వార్నింగ్ ఇచ్చిన మన సుమే ఇప్పుడు పువ్వుల్లో పెట్టి చూసుకుంటోంది మన రాజీవ్ని. అంతేమన్నీ ప్రేమ వివాహాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఇలాంటి ఎన్నో లేటెస్ట్ అండ్ తాజా విశేషాల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియో విన్నందుకు ధన్యవాదాలు.